पट्टी बुकाई पे पंचायत सरकार बाकी बकाई अबद्धमे सर्पंच गग्गोलु आत्महत्या यत्नालु एक्कडिकक्कड आंदोलनलु बकाईल पै आंध्रज्योति वरस कथनालु असलु बकाईले लेवंटू सर्कारु प्रकटन प्रीवियस बकाईल लेवन्नारु बकाई लेकपोते 1370 कोट्लु एंदुकु रिलीज चेसिनलनि आंध्रज्योति अडुगुतुंदि एंदुकु रिलीज चेसिनरु तर्वात इंकेंदंटे चाला मंदि आत्महत्य प्रयत्नं चेसिनारु सर्पंचलु ఇగో సర్పంచ్ అయితే పాపం ఆమె కూలి చేసుకుంటుంది ఇక అన్ని చూస్తే మనకు టైం వేస్ట్ అయిపోతుంది మహబూబాబాద్ కదా మహబూబాబాద్లా దంతాలపల్లి దగ్గర ఓయ్ అసలు ఓయ్ ఒక్కొక్క గోస ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం విధి విధానాలకు ఆదేశం కార్యదర్శుల పనితీరు మదింపునకు జిల్లా కమిటీలు ఆపై రాష్ట్ర కమిటీ పరిశీలన సిఎస్ కు తుది నివేదిక ఆ తర్వాతే రెగ్యులరైజేషన్ ఆ తర్వాత ఏంటి ఎప్పుడు ఉంటదనిక ఎలక్షన్స్ అయిపోవాలి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా పట్టించుకోవాలి అంటే అంటే ఆ తర్వాత అంటే ఇక ముందుకి ఈ కథ ఎక్కడికో వెళ్ళిపోతుంది తెలంగాణ రాష్ట్ర అవతరణ శతాబ్ది ఉత్సవాలు రాష్ట్ర అవతరణ శతాబ్ది ఉత్సవాల లోగోను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్ సింగరేణి కార్మికులకు 19% ఫిట్మెంట్ కోల్ ఇండియా అనుబంధ సంస్థల కార్మికులకు 2021 జూలై 1 నుంచి వేతన సవరణ కోల్ ఇండియా సిఎండి సమక్షంలో ఒప్పందం దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నట లోగో ఆవిష్కరిస్తున్నాడు కాక ఇక లోగో ఆవిష్కరిస్తే మేము అధ్యక్షం విద్యేషం ఇంతమంది రైతులను చంపినాం ఇంతమంది నిరుద్యోగులను చంపినాం తర్వాత ఇంతమందిని ఇట్లా మోసం చేసినాం 3 ఎకరాల భూమి ఇస్తాను వాళ్ళని మోసం చేసినాం తర్వాత 100,000 రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పేసి రైతులను మోసం చేసినాం ఇక్కడ నిరుద్యోగులు మోసం చేసినాం అక్కడ ఉద్యోగులు 317 జీవో తోటి వాళ్ళని మోసం చేసినాం తెలంగాణ ప్రజలను అమాయకులుగా పదే పదే మోసగిస్తూ పదే పదే అబద్ధాలు చెప్తూ కాలం ఇల్ల తీసుకోవడం చంద్రశేఖరరావుకి అలవాటు అని ఈసారి ప్రజలు అలా లేరు ఎందుకంటే మనిషికి ప్రతి మనిషికి ఒకటి రెండు చూడాలంటారు కదా అంటే ఒకటి అయిపోయింది రెండు కూడా అయిపోయింది ఇది మూడోది కనుక ఇప్పుడు ఆయన భాషలో చెప్పాలంటే కర్రగాల్చి వాత పెడతారు అంటాడు కదా మూడోదానికి మూడినట్టేనా ఆ మూడినట్టే ఇది మూడోది ఖచ్చితంగా మూడినట్టే ఈసారి ఎట్టి పరిస్థితిలో అవకాశమే లేదు ఆ ఛాన్సే లేదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సామాజిక శక్తులు అన్ని కూడా ఏకం కావాలి క్యూనిస్ ద్వారా తెలియజేస్తా ఉన్నా ప్రభుత్వ వ్యతిరేకత ఓటు అనేది కనుక ఒక కాడనే పడగలిగితే ఖచ్చితంగా అవుతుంది దానికోసం కొంతమంది త్యాగాలు కూడా చేయాల్సి వస్తుంది కొంతమంది ఆ నిర్ణయాలు ఉండి కేసీఆర్ ను దించడమే లక్ష్యంగా పనిచేసగలిగితే ఖచ్చితంగా అద్భుతమైనటువంటి పరిపాలన మనం తెచ్చుకోగలుగుతాం తెలంగాణ అనేది మాకున్నటువంటి నిర్ణయం